మనం టియర్స్ అనేటువంటిది ఎందుకోసం ఇవ్వాలి వై షుడ్ వి షెడ్ టియర్స్ ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి స్పిరిచువల్లీ దే హావ్ ఎ మీనింగ్ నారము అనగా నీరు అని అర్థం నారము మీన్స్ వాటర్ నారా నారా నయనము అనగా కన్నులు నయన మీన్స్ ఐస్ కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నయన ప్లస్ నారా అనగా నారము నారా నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది నారా ప్లస్ నయన నారాయణ ద టియర్ నారాయణ కోసమనే నీ కంటిదారులు విడిచారు కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు సో వి షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ నారాయణ నాట్ ఫర్ ఎనీవన్ అవి ఆనంద భాష్ములు కానీ శోక భాష్ములు కాదు దట్ ద టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ దేనికి మనం ఏడ్చకూడదు వి షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్ ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్ ఇస్ పాసింగ్ క్లౌడ్స్ దేర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్ అన్ని కదిలిపోయేటువంటివే దే ఆల్ పాస్ ఆఫ్ ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారం మనకు ఏ మాత్రం అవకాశం అందించబడదు వెన్ వన్స్ వి నో దిస్ ట్రూత్ వి డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్ కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి దేర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్ టు గాడ్ మనసు భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి వి షుడ్ హావ్ దిస్ స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్ దృష్టిని మనం ఏ మాత్రం కూడాను మార్చుకోకూడదు వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్ మన హృదయంలో ఏ మాత్రం కూడాను మనం అపవిత్రం గావించుకోకూడదు వి షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్ స్థిరమైనటువంటిదిగా ఉంటుండాలి వి షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్